గ్లాస్ వచ్చింది లోపల పెట్టు మను లోపల పెట్టు ఎంత బాబు 630 మరి బిల్లేది అది ఆటోలో ఉంది వెళ్ళి తీసుకోండి రా ఒక్క నిమిషం నా దగ్గర ఉంటా చూస్తాను ఫైన్ ఏంటిగా ఐదు ఫ్లోర్ లకే మేడం కొంచెమే కదా ఎక్స్ట్రా ఎక్స్ట్రా అని ఇప్పుడు అంటున్నా ముందన్నావా మాట నేను నా 1000 లక్షలు అడిగానా 40 కదా 40 అంటే నీకు చూపేమో నాకు కాదు ఇదిగో హలో 10 రూపాయస్ వస్తాయి చిల్లర్లే మేడం ఆగు నా దగ్గర ఉంది पिशन बोटे पनी सर अम्मा बिल्डिंगल अंदर तेलुसु कदा एवरकना पनि मंचि कावालंटे चेप्पम्मा ना पेद्द बिड्डनि पंपिस्ता तन चदुवुकुंटुंदि कदा मोन्ने 10वा तरगति अयिपोयिंदम्मा पास अयिंदा फस्ट क्लास लो पास अयिंदम्मा इंको एडादुलु कोंचेम डब्बु चूसुकोनि पेल्लि चेसि पंपुतां ओ इंके उंदि नीलाजी पेल्लि अयिनप्पुडु तन एरियालो ओ 4 इल्लल्लो पनि चेसुकोनि बतकेस्तुंदि अंते कदम्मा अवुनु नीकु नेलकु एंत वस्तुंदि 9000 మొత్తం తీసుకెళ్లి మీ ఆయనకి కదిస్తా అవునమ్మా నెలాక నుండి మొదలు పెడతాడు జీతం వచ్చింది ఆ జీతం వచ్చిందా అని రాగానే చేస్తాను తాగుతాడా అమ్మో నేను లేకుండా నన్ను ఉంటాడేవో గానీ అది లేకుండా ఉండడమ్మా నీకంటే అవసరం లేవుండవా మొత్తం ఇచ్చేస్తే ఎలా నాకేం అవసరం ఉంటుందమ్మా నా సగం తిండి మీలాంటి ఇళ్లలోనే అయిపోతుంది అప్పుడప్పుడు పిల్లలు కూడా పట్టుకుని వెళ్తా కదా అవును మీ అమ్మ ఏం చేసేది మా అమ్మ కూడా 4 ఇళ్లలో పనిచేసేదమ్మా ఇప్పుడు అసలు ఓపిక ఉండలేదంట రెండిళ్ళనే పనిచేస్తుంది రాజకీయ నాయకుల వారసులు రాజకీయాలు సినిమా వాళ్ళ వారసులు సినిమాలు అన్నట్టు పని మనుషుల వారసులు పని మనుషులు సరే మేడమ్ నీ పిలుపు గౌరవం నీ కూతుర్లకు కూడా ఉందా డబ్బు ఉంటే అన్నీ వస్తాయమ్మా మాకు లేనిది అది కదా కంటికి 100 రూపాయలు కనిపిస్తే దాన్ని ఖర్చు పెట్టడానికి 1000 కారణాలు కనిపిస్తాయి అదే ఆ 100ని వెయ్యి చేద్దామని ఆలోచన రాదు ఉన్నదాన్ని పంచుకోవడం కాదు పెంచుకోవడం కూడా తెలియాలి మీదేం చెప్పినా నడుస్తదమ్మా డబ్బున్నోళ్ళు అన్నిటికీ డబ్బే అవసరం లేదుమ్మా మా అమ్మ కూడా నీలాగే ఆలోచించి ఉంటే ఇప్పుడు మన ఇద్దరం కొలీగ్స్ అయి ఉండేవాళ్ళం అంటే నేను ఓ పని మంచి కోతుని మా అమ్మ నీలాగో మీ అమ్మ నాగో ఆలోచించలేదు తను సంపాదించిన ప్రతి రూపాయిను మా కుటుంబం ఆరోగ్యం కోసం నేను మా తమ్ముడు చదువుకోవడం కోసం మాత్రమే ఖర్చు చేసింది తన శ్రమ చూడలేక నేను పనికొస్తానమ్మా అని ఎప్పుడైనా అడిగితే ఏమనేదో తెలుసా నువ్వు చేసే ఈ సాయం తాత్కాలికం బిడ్డ అది నువ్వు చదువుకున్నాక చేసే సాయం శాశ్వతం అంది బాగా చదువుకున్నాను చదువు తగ్గ ఉద్యోగం ఉద్యోగానికి తగ్గ హోదా హోదాకి తగ్గ భర్త చదువు మా జీవితాన్ని మార్చేసింది కాదు కాదు మా అమ్మ ఆ రోజు తీసుకున్న నిర్ణయమే మా జీవితాల్లో ఇంత వెలుగు నింపింది మీ అమ్మ ఇప్పటికీ ఇంకా రెండు ఇళ్లలో పనిచేస్తూనే ఉంది కానీ మా అమ్మ నాన్నలకు ఇద్దరు పనులు ఉన్నారు అర్థమైందమ్మా నేను కూడా నా బిడ్డలు మంచిగా చదివిస్తా వాళ్ళ కోసం ఇంకా రెండు ఇళ్లలో పనిచేస్తానంటే మీరు చూపించరా ఏంటి చూపించడానికి ఏం కానీ ఆల్రెడీ 4 ఇళ్లలో పనిచేస్తున్నా ఇంకా నీకు టైం ఎక్కడ సరిపోతుంది చదువాదంటే ఖర్చులు పెరుగుతున్నాయి కదమ్మా ముందు మీ ఆయన తాగుడికి తగిలేకుండా చూసుకో అందరిని జీతం పెంచమని అడుగు అమ్మో పనుల నుండి తీసేస్తారేమో అమ్మా అలా ఎందుకు అనుకుంటున్నావు నిన్న గ్యాస్ ఓని 10 రూపాయల దగ్గరే మీరు 10 మాటలు అన్నారు కదా నేను పెంచమంటే మాత్రం పెంచుతారా అందరంతే కదమ్మా నిన్న అతను మోసం చేసి తీసుకోవాలనుకున్నాడు నువ్వు అడిగి తీసుకో అమ్మా ముందు నీ విలువను తెలుసుకో నీ పని విలువ తెలుసుకో ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఎవరైనా భారతదేశంలో ఎంతో మంది స్త్రీలు ఒక తండ్రి చాటు బిడ్డగా భర్త చాటు భార్యగా కొడుకు చాటు తల్లిగా మిగిలిపోతున్నారు తమ కడుపులో చోటిచ్చి పెంచుకున్నోళ్లకు ఇంత చాటు మాట జీవితం అవసరమా జీవితాంతం ఒకరిపై ఆధారపడటం కాదు ఎందరికో ఆధారం అవ్వాలి స్త్రీ శక్తి స్వశక్తిపై నిలబడాలి ఇది జరగాలంటే ప్రతి స్త్రీ ముందు తన విలువ తాను తెలుసుకోవాలి